ఓకే గేమ్ స్టార్ట్ చేద్దామా? అందరం పోలీసులం. తీసేవరు? అవి లక్షలు కావయ్యా, కోట్లు విలువ ఉంటాయి. కోట్ల? అయ్యా తెలియనట్టు మాట్లాడుతున్నావు. ఇది తెలిసే కదా ఆ బండ రెడ్డితో పార్ట్నర్‌షిప్ చేశావు. అవును, రమేష్ ఇక్కడ టాయిలెట్ లో ఉంటానని చెప్పాడు. మీ మామగారు అడిగిన వజ్రాలు వేరేరా? రెడీ ఎవరు? రెడీ రెడీ చూసావా? రెడ్డి రెడ్డి మరి చిన్న రెడ్డిలా ఉన్నాడు. మాట్లాడుతున్నారేమో. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఒంటేలకు వెళ్ళాలా? లోపల ఎవరో ఉన్నట్టున్నారు. ఇప్పుడు నిలబడి మాట్లాడుతున్నాడు చూడు. రే ఇప్పుడు మీ మామగారు ప్రాబ్లం, నువ్వు వెళ్ళి పంపించే. నువ్వేంటి పంపించేది? నేనే పంపిస్తా. సారీ అమ్మా. సరిపోయిన ట్యాక్ చేస్తున్నారు, చావలేదు. లేదు, మీరు చెప్పేది అబద్ధం. ఇది బకెట్ తో కొట్టడం నేను చూసాను. అయ్యో ఇవిడ బకెట్ కొట్టింది, అది తమాష కోసం. ఈవిడేమో దొంగ, థీఫ్. ఈయనేమో చూసావా, ఆయన ఒప్పుకుంటున్నారు పోలీస్ థీఫ్. మరి మీరెంతా ఎవరు? వాడు అది అడగలేదురా. ఇప్పుడు మేమందరం చిన్న చిన్న క్రైమ్ చేసి పెద్ద దొంగకు దొరికిపోయాము గేమ్ లో. అయితే నేను గేమ్ కి రానా? అయ్యో వద్దు, మేమే చేస్తున్నాం. గుడ్ ఐడియా, రారా లడ్డు. అలా కుట్టన్ ఏదో ఒకటి మనం ఆడుకుందాం. అయ్యో అక్కడ వద్దు, హాట్ లో హోల్ అవుతుంది. ఎక్కడ షూట్ చేసినా హోలేరా? నానా నాకు హాట్ లో రెండో హోల్ వస్తుంది. అయ్యో హరివైరప్ప. రే నువ్వు పోలీస్, నేను దొంగ. నేను ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేస్తాను. ఓకే మాస్టర్ ప్లాన్. రే వీళ్ళు నా వజ్రాలని దాచిపెట్టారు. నా వజ్రాలు నాకు ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తాను. ఓకే నానా, నీ డైలాగ్ చెప్పు. రే రే ఇచ్చే రామ్, మా అబ్బాయి ప్రాణం రా ప్లీజ్. నీ యాక్టింగ్ బాగలేదు. వజ్రాలు ఇవ్వకపోతే మా అబ్బాయి చేస్తాడు. బాగా చెయ్యి డాడీ. ఉండ్రా. అయ్యయ్యో నేను చెప్పేస్తాను. వజ్రాలు చిన్నవాయి ఊరుకోవయ్యా. పెద్ద లాభం, పెద్ద బకెట్, చిన్నది. మ్యాగీ ఆంటీ? లేదు మ్యాగీ ఆంటీ, ఆవిడే తాతయ్య తల మీద బకెట్ తో కొట్టింది. అవును అక్కా, చెన్నని మనం విడితీసామే. వాళ్ళలో చెన్ననికి రామ్ తాళి కట్టాడు, కానీ అక్కకు కట్టాడో లేదో తెలియదు. అసలు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళే కాదు. కన్ఫ్యూజన్ గా ఉంది కదా నాకు కూడా. చూడండి ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు. వన్ అయ్యో నిన్ను నువ్వే చంపబట్టున్నావే. అబ్బాయికి హార్ట్ లో హోల్ అదే కదా. లెటర్ లో ఇట్లు అని రాసినట్టు అన్ని మాటలు అది చేర్చలేదంటే నీ వల్ల ఊరికే ఉండరా అన్న అంతే. ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పకపోతే. అలాగే నిలబడి చేతులు పేకెట్టండి. చేతులు కింద దించారా? షూట్ చేస్తాను. నేను ఎత్తిస్తాను సార్. వెరీ గుడ్, ఎవరో కలగండి. 1 2 3 4 అంటూ 6 గుడి ఎట్ టైం షూట్ చేస్తాను. అయ్యా కౌంట్ చేయడం కూడా తెలీదు. మేము మొత్తం 7 ఉన్నాం. ఏయ్ నువ్వెవరా? నువ్వెవరు? నేను పోలీసు. పోలీసు? దానికి ఆధారం పొట్ట చూస్తే తెలియటలే. ఓకే నానా, ఈ దొంగతో అడి బోర్ కొట్టుంది. నేను పోలీస్ అయిపోతాను. కాల్ చేయడం కూడా రాదు. నువ్వు మనోడు చెప్పాను కదయ్యా నేను పోలీస్ అని. చూసేవా నాకు పుట్ట ఉంది. వజ్రాలు ఎక్కడ చెప్పండి. అవును రామ్, చెప్పేసి వాళ్ళతో గొడవెందుకు? వజ్రాలు ఎక్కడున్నాయి? రే పిల్లాడి కోసం ఏదో ఆడుతున్నా, అర్థం లేకుండా మాట్లాడుతున్నాం. ఎవిడెన్స్ మన చేతుల్లో ఉంటేనే పోలీసులు. సార్ ఎందుకు సార్? మీరు ఏ ఊరు పోలీసులు? వాడు దబాయిస్తున్నాడు. దుబాయ్? దుబాయ్? దుబాయా? మరి మీకు ఎందుకు చెప్పకుండా ఉండగలం? చెప్పరా. ఉండండి సార్. ఈమె దగ్గర ఒక బాడీ ఉండేది. ఆడవాడన్నా కదా ఉంటుందయ్యా.
కాసార్ ఈవిడ మమ్మల్ని మోసగించి మా కంటగట్టి మాతో వేయించింది సార్ అది బ్రిడ్జ్ పై నుంచి. అయ్యో మగాళ్ళు మీరు బాడీ వేసుకోవడం అది బ్రిడ్జ్ ఎక్కి సిగ్గులేదు సార్ అది డెడ్ బాడీ సార్. ఆ బాడీని డెడ్ బాడీ చేసింది ఎవరో తెలుసా? ఎవరో నువ్వే. అలాగా నేను ఎందుకు చంపాను నా వజ్రాల కోసం? ఏంటి నీ వజ్రాలా? నేనేగా చంపానని చెప్పావు అప్పుడు వజ్రాలు నావే. ఓహో కథ నువ్వు అలా ట్వీట్ చేసావా? అంటే హత్య నేను చేశాను ఒప్పుకుంటా వజ్రాలు నావని ఒప్పుకుంటావా? అస్కు బుస్కు 50-50. ఏంటి చిన్నపిల్లలాగా నీకు మాత్రమేనా నాకు అర్థం కాలేదు రా. దుబాయ్ అంటున్నారు, వజ్రాలు అంటున్నారు, ఖూని అంటున్నారు, బాడీకి బాడీకి తేడా తెలియలేదు. మీరందరూ పోలీస్ ఆఫీసర్ని ఎలాగైనా నమ్మింది. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? నేను చెప్తాను. కాదు నేను చెప్తాను. నేను చెప్తాను నువ్వు కథలు వెళ్తావు. నువ్వు వెళ్ళవా? లేదు. బెంగళూరులో మీరున్న అదే హోటల్లోనే మేము కూడా ఉన్నాం. నువ్వు వెళ్ళంగానే సెల్ ఫోన్ వెతకటం మొదలెట్టా. దొరికిన సంతోషంలో బయలుదేరాలనుకుంటే ఆ టైంలో వీడికి అక్కడికి వచ్చింది. మర్యాదగా నా ముగ్గురు దగ్గర కొట్టేసిన వజ్రాలు నాకిచ్చే లేకపోతే పోలీసులకి పట్టేస్తానని నన్ను బెదిరించింది. నేను భయపడతానా? అవే వాడు కొట్టేసినవి, వాడేమైనా సంపాదించాడా? నువ్వు వాడికి భయపడాలి, వాడు పోలీసులకి భయపడాలి. నేనెందుకు వాడికి భయపడాలి? ఎందుకంటే నిన్నటి వరకే వాడు నాకు బాసు, నేను వాడికి సెక్రటరీ. ఈ రోజు నుంచి నేను ఎన్నో కోట్లకి బాసుని. వెంటనే తను కత్తి తీసి నన్ను బెదిరించింది. కాసేపు నాకు ఏమి అర్థం కాల. తర్వాత తమాయించుకుని వజ్రాలు నీకు బాగా ఇస్తానమ్మా అని తనకి నచ్చి చెప్పి ఇద్దరు తప్పించుకోవాలని చూస్తే నేను మాత్రం తక్కువ తిననా? కరెక్ట్ గా వచ్చి పట్టుకున్నాను కదా. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలా ఉండి నన్నే మోసం చేయాలని చూస్తావా? నిన్ను వద్దు బాస్, అనవసరంగా ఒక ప్రాణం తీయకేంటాను. ఎవరిగా నేను వెళ్ళి దాక్కున్నాను, కానీ ఆ అమ్మాయిని చంపేశాడు దుర్మార్గుడు. నువ్వు తర్వాత అది ఎక్కడది ఎక్కడది కింద కింద ఈలోగా కిందికి వెళ్ళిందా? ఏ అది చాలా ఫాస్ట్, కానీ దానికి తెలీదు దానికంటే ఫాస్ట్ నేనని. నీ ప్రాణం పోయేలోగా దాన్ని తీసుకొస్తాను చూడు. ఆ దొంగ రాసుకులు వచ్చేలోగా నేను తప్పించుకోవాలని డైమండ్స్ ఉన్న నా సెల్ ఫోన్ కోసం వెతుకున్నాను. అమ్మయ్య అప్పుడే కరెక్ట్ గా పప్పుగాడు వచ్చాడు. మాగీ మాగీ, ఏదో చిన్న గొడవ అన్నాడు, పెద్ద గొడవ జరిగినట్టుంది. వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది. మాగీ టమాటో సాస్ చూసి రక్తం అనుకున్నాడు లూసుగాడు. మళ్ళీ నా బాస్ గొంతు వినపడింది. వాడి దగ్గర నుంచి నేను తప్పించుకోలేగా? ఈ రూమ్ లో వాళ్ళు ఎవరు స్నానం చేయరు. ఈ విషయం నాకెలా తెలుసా? నేను ఈ రూమ్ గెస్ట్నయ్యా. ఈ రూమ్ కి చూసి మ్యాగీ కదా సార్. నేను మ్యాగీ పాత గెస్ట్లే. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇదేమైంది? ఏ నిన్ను తగలడ్డానికి నేను ఇక్కడ రాలేదు. వెళ్లే తొందరలో అది వజ్రాలు ఇక్కడే వదిలేసి వెళ్ళింటుంది. అవి తీసుకెళ్ళడానికే వచ్చాను. ఎక్కడ పెట్టుంటుంది అబ్బా? బయట వేసుకునే డ్రెస్సులు కంటే లోపల వేసుకునే డ్రెస్సులు ఎక్కువ ఉన్నాయి. సరే దాని వృత్తి అలాంటిది కదా. ఎవరు? అమ్మా షూట్ చేయాలనుకుంటే గుండెల్లో షూట్ చేయ. అక్కడ షూట్ చేశాను అవమానించుకో. అయితే లేవయ్యా. సరే ఇదిగో చూడు, సైలెంట్ గా నేను చెప్పినట్టు వింటే ఈ హత్య నుంచి తప్పించుకోవచ్చు. ఎలాగా? ఐదుగురు అమ్మాయికులు నాకు దొరికారు. ఈ నేరాన్ని వాళ్ళే ఒప్పుకుంటారు. వాళ్ళే ఒప్పుకుంటారా? అంటే పిచ్చోళ్ళు అవి నాకు. ఆ మాత్రం నన్ను షూట్ చేయొచ్చుగా. సరేనయ్యా 20% నీకు. కాదు నీ 20 నాకు 80. కుదరదు. అయ్యో నీకు 30 నాకు 70. కుదరదు. అయితే నీకు వద్దు నాకు వద్దు. అయితే నేను హత్యను చేసినట్టు నీకు 40 నాకు 60. నేను చచ్చిపోయానని మీరందరూ నమ్మేశారు, కానీ పోలీసులకి ఫోన్ చేద్దాం అనకని నాకేం తోచలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు నాతో పాటు చెయ్యాలి. చివరికి నేను బ్రతికి ఉండగానే నన్ను మూట కట్టేసి మీరందరూ బయటకు వెళ్ళిన తర్వాత సారీ శవాన్ని దాటకూడదు అంటారు. ఏం చేస్తున్నావు అక్కడ? త్వరగా త్వరగా తీయవయ్యా.
ఎక్కడికి వెళ్తున్నావు? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా. ఈ డ్రెస్ కూడా సెక్సీగానే ఉంది. సాస్ అంతా పడి చిక్కాగా ఉందయ్యా. ఈలోగా వాళ్ళు వచ్చారంటే మన పని అటాచ్ అవుతుంది. ఈ పని లోపల వచ్చేస్తానులే. దాని గురించి కేర్ఫుల్ గానే ఉంది. ఏది మర్చిపోకూడదు. ఆ మంచం ఎత్తు చూడు. రామ్, ఇక్కడ సెల్ ఫోన్ ఉంది. చూడు, పరిస్థితి మన చేయి దాటిపోయింది. మర్యాదగా వజ్రాలు నా వాట నాకు ఇచ్చి నేను పారిపోతాను. వజ్రాలు నా దగ్గర లేవు. అయ్యో సారీ సారీ సారీ. నా ఐటమ్స్ అన్ని బాక్స్ లో తీసుకెళ్తున్నారు. ఓ, ఆ బాక్స్ లోనే వజ్రాలు ఉన్నాయా? వాళ్ళు ఫాలో చేస్తేనే అవి దొరుకుతాయి. అయ్యో పర్వాలేదే, అన్నగారు పాట పంజాబ్ దాకా పాపులర్ అయింది. ఆ తర్వాత మిమ్మల్ని మేము ఫాలో చేశాం. మీరు బ్రిడ్జ్ మీద తోసేసిన బాడీని ఇటుకల పెట్టెలు వేసి కాల్ చేసింది మేమిద్దరమే. మరి నది మధ్యన కింద యువతి శవం అని పేపర్ లో వచ్చింది. అది వేరే శవమయ్యా. ఆ తర్వాత ఇది నాకు మస్కా కొట్టి మీ దగ్గరికి ఎలా చేరిందో నాకు అర్థం కావడం లేదు. నాడా నాకు విజిటింగ్ కార్డు ఇచ్చాడుగా. కానీ ఏ కార్డు లేకుండా నిన్ను నేను కనిపెట్టేసాను చూసావా? సూపర్ కదా బాస్, నువ్వు ఎంత పెద్ద కిల్లరి అంటే అంత మందిని మోసం చేయగలవు. ఇంకా నయా, నేను పోలీస్ అయ్యాను, దొంగ అయితే నన్ను కట్టేసే వాడివి. గేమ్ కట్టించేద్దామా? గేమ్ ఫినిష్ చేస్తాను చూడు. రే, అది కట్ చెప్తున్నప్పుడే వజ్రాడు సెల్ ఫోన్ లోనే అర్థం కలదా? వెళ్ళండిరా, వెళ్ళి సెల్ ఫోన్ ఎక్కడ ఉందో అంగుళంగుళం వెతకండి. డార్లింగ్, వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్తే 50-50 పార్ట్నర్షిప్. వజ్రాలు పార్ట్నర్షిప్. నేను సార్, ఇక్కడ సెల్ ఫోన్ ఉంది సార్. అది పగలబెట్టి వజ్రాడు ఉన్నాయేమో చూడు. ఓకే సార్, వజ్రాలు లేవు సార్. లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నాయేమో చూడు. బ్లడీ క్రిమినల్. హ్యాండ్స్ అప్. అయ్యే, అదెవరు? బర్దార్జీ. నీకు సెపరేట్ గా చెప్పాలా? చేతులు ఎత్తి మ్యాన్. మై హ్యాండ్స్ ఆర్ టైట్ సార్. ఓకే ఓకే, హ్యాండ్స్ అప్. రే, నేనెందుకు చేతులు ఎత్తాలరా? యు ఆర్ థీఫ్. ఒప్పుకో లేదా కాల్ చేస్తాను. సార్ 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 సార్, ఒరిజినల్ కండి సార్. మావాని హందకుండి చేయకండి సార్. థీఫ్ ను ఒప్పుకోండి సార్. మొహం చూస్తే అలాగే ఉంది. కుదరదాయా? సైలెంట్ గా సిగ్నల్ ఇస్తానని చెప్పాడు. తెలుసు, నేను లాగిన లాగడికి వస్తావని చెప్పడానికి సిగ్గుగా ఉంటే చెప్పు చెప్పు. కమన్ కమన్ కమన్. అయ్యో, నేననేది వేరే చి. నేనేమైనా ఇవన్నీ కావాలని కౌగులించుకున్నానా? ఇదిగో ఇవన్న కట్టిన వాడు ఇక్కడే నిలబడ్డాడు చూడు. వాడు కట్టుకున్న వాడు ముందే ఇదంతానా? ఏవయ్యా, ఈయన కంటే సిగ్గు లేదు. నీకైనా సిగ్గుండకల్లా. నాకెందుకు సిగ్గు? కట్టమన్నారు, కట్టాను. నీకు కట్టమని చెప్తే కట్టేస్తాను. అయ్యయ్యో, బాస్కేమో అయింది. ఏంటిది, వాళ్ళతో గొడవ పడతావేంటి? నిన్ను కూడా పట్టుకుని కట్టేస్తారమ్మా. నన్ను పట్టుకుని కట్టేస్తారా? చాలు బాబు చాలు, నాకు జరిగిన ఒక పెళ్ళే చాలు. పెళ్ళె? అయ్యయ్యో, నేననేది తాళి కాదు తాడు. చెప్తే విను. వాడు వచ్చేలోగా ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపో. అవును, వెళ్తాను. నువ్వు కావాలంటే నాదా శిష్యతోనో నాయ శిష్యతోనో తిరుగుతూ సంతోషంగా ఉండు. కానీ లైఫ్ లో నీ మొహం మాత్రం నాకు చూపించకు. నోరు మూసుకో, నువ్వు వెళ్ళి చావు. వెళ్ళి చావా? కాదు కాదు, ఉంటే చంపేస్తారన్నానికి టెన్షన్ లో అలా చెప్పాను. కోపడకుండా నువ్వు వెళ్ళు వెళ్ళు. వాకిలి అటువైపు. నాకు తెలుసు వాకిలిటో దారిటో, నాకు అంతా తెలుసు. తెలుసా? అవును, ఇవి నిద్ర మాత్రం అనుకుని నాకు తెలుసు, బాగా తెలుసు. అయ్యో వద్దు, మాత్రలు మింగు. అలాగే కొంచెం నీళ్లు కూడా తాగేసాయి. ఏమయ్యా అమ్మాయి, కొంచెం నీళ్లు ఇవ్వయా? ఇది మా బాస్కి. మెల్లగా కొద్దిగా మింగేయడానికి ట్రై చేసేయమ్మా. ఎలాగా ఫ్రిడ్జ్? అయ్యో ఆ నీళ్లతో, అది కార్పొరేషన్ నీళ్ళు, ఒంటికి మంచిది కాదు. మాత్రలు మింగడానికి ఎందుకే ఎలా అరుస్తున్నావు? తాగేసేవా, బయలుదేరమ్మా. పాపా, హాస్పిటల్కి వెళ్ళి నాకు ఫోన్ చెయ్యి. సరే, ఎక్కడ ఫోన్ ఉంటే అక్కడి నుంచి ఫోన్ చేయనా? నీ ప్రాణాలతో ఉంటేనే కదా ఫోన్ చేసేది. ఇలాంటి నీచమైన చోటు చచ్చేకంటే ఏట్లో దూకి చేస్తాను. నీ భార్య నిద్ర మాత్రలు మింగి వెళ్తుంటే ఆపోయండి. మింటాదిరా, నువ్వు హాయిగా ఉండు, తప్పుకోరా.
అమ్మా తనకి ఏదో గుర్తుకుంది, కాసేపు ఏమీ అర్థం కాలేదు, అలాగే బ్లాక్ అయిపోయాయి. ఎప్పుడు అలాగే ఉంటావు కదా. రేయ్ మర్యాదగా వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి, లేదా నిజంగానే వీడి నెత్తిని షూట్ చేస్తాను, మెదడు నోట్లో చూస్తుంది. అయ్యో వద్దు సార్, వాడిని చెయ్యకండి, నేను చెప్పేస్తాను. వజ్రాలు వాడి భారీ కడుపులో ఉన్నాయి. భారీ కడుపులో బిడ్డ కదా ఉండేది. లేదు మింగేసిందిగా. ఏది బిడ్డనా? మాత్రలు. ఏంట్రా అవుతున్నా? మాత్రలోనే కదా వజ్రాలు ఉన్నాయి. మాత్రలు ఎక్కడ ఉన్నాయి? కడుపులో. రేయ్ వజ్రాలు మాత్రలో ఉన్నాయా లేకపోతే కడుపులో ఉన్నాయా? వజ్రాలు మాత్రలో ఉన్నాయి, మాత్రలు కడుపులో ఉన్నాయి. ఏమంటున్నారా వీడు? మీకు అంత త్వరగా అర్థం కాదు బాస్. అందుకే బాస్ అయ్యాడు. అవును, అసలు ఏమైందంటే. ఎలరా నాతో చెప్పు బాస్. వీళ్ళిద్దరు మాత్రలు వజ్రాలు దాచిపెట్టి ఉంచారు. నిజమా? అమ్మాయి వజ్రాలను తెలియక మాత్రలన్నీ మింగేసి నా కళ్ళ ముందే నైస్ గా ఎస్కేప్ అయింది బాస్. నీ కళ్ళ ముందు నుంచి నైస్ గా ఎస్కేప్ అవుతుంటే నువ్వు చూసి నిద్రపోతున్నావా? మీరే బాస్ నిద్రపోయింది. పరండ్రా వెళ్ళి వెతకండి రా. ట్రాఫిక్ జామ్. రే అందరూ నా వెనకాల రాకుండా నాలుగు మూల వెతకండి. సార్ సార్ కొంచెం కట్లు వెళ్ళిపోండి సార్. నాకు వాడేనయ్యా ముఖ్యం. పోలీసులతో వాళ్ళు వెంటొద్దు, మనం ఆడుకుందాం. మనం వేరే ఆట ఆడుకుందాం. వేరే ఆట? నువ్వు మమ్మల్ని విప్పేసి. నేనే విప్పేస్తాను. రామ్ రామ్ వద్దు, నువ్వు ఫస్ట్ వెళ్ళి మైదిల్ని కాపాడు. బండిని కొంచెం స్పీడ్ గా పోనివయ్యా. స్పీడ్ గా వెళ్ళడం లేదయ్యా. గీర్ మార్చవయ్యా. గీర్ మార్చాలంటే మెకానిక్ షెడ్ వెళ్ళాలి, ఇంజిన్ నించాలి, వారం అవుతుందయ్యా. హలో హలో ఫుట్బాల్. స్పైడర్ మ్యాన్ లా వెళ్తున్నాడే. ఏండి కాలేజీ నుంచి మీకు ఫోను, ఏదో ముఖ్యమైన విషయం అంట. ఏంటట కసబట్లు అక్కడికి వెళ్తున్నాను కదా, ఇందులో తొందర ఏంటి? హలో ప్రొఫెసర్ చలంగర్, ఇంకా 5 మినిట్స్ ఇంటి నుంచి రాలేదో. సరుకు మేమే ఓపెన్ చేసి. అయ్యో ఏమిటండి, ఏమైంది? మర్చిపోయినాయి కాన్ఫరెన్స్. ఎప్పుడు అది? నెక్స్ట్ పొంగల్కి. అది సరే, ఎగ్జాక్ట్ వెన్యూ ఇక్కడే మీ ఇంటి బాత్రూమ్ లో. ఏంటి బెంగళూరా? అల్లుడు బెంగళూరు వెళ్తున్నావా? నాకు ఖర్చు మిగిలింది. ఏంటి నానా? నేను బెంగళూరు వెళ్ళి తిరాడే, అల్లుడితో పాటు తనుగారనే వెళ్తాను. ఏంటండి బెంగళూరు కదా, మార్చేశారా? ఏంటి గడిగడికి ప్రోగ్రామ్ మార్చేస్తుంటారు? కరెక్ట్ గా ఎక్కడో చెప్పి చావండి. ఎక్కడికెళ్ళినా బెంగళూరు రూట్ లోనే వెళ్ళమని చెప్పు. బెంగళూరుకి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్ అరకు వ్యాలీయా. మరి ముసలాడు ఎక్కలేడు కదో మా ఓల్డ్ ప్రొఫెసర్ గురించి. పంతులు సరే వస్తాను, రాక చేస్తానా? ఏమండి వదలబోయ్. ఏమిటండి కొత్త ప్రోగ్రామ్? కాన్ఫరెన్స్ ఒక్కరోజేగా వెళ్ళొచ్చేస్తాను. వస్తాను. ఎక్కడికి? బెంగళూరే కాదుగా అరకు. నేను వెళ్తాను. ఎక్కడికి నానా? బెంగళూరుకే. ఏంటి బెంగళూరు? నేను రాకపోయినా వెళ్తారా? వెళ్ళి తీరాలుగా. కారు లేకపోయినా బస్సు రోడ్ వెళ్ళాలి. నడిచి వెళ్ళచ్చుగా, ఖర్చు ఉంటుంది. అంటే నువ్వు మాతో బెంగళూరు రావట్లేదా? ఏనో ఇదో డిస్ట్రిక్ కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్నట్టు నీట్ డ్రెస్ చేసుకున్నావు. మీరే కదరా కొత్త ఉద్యోగం, బెంగళూరు ఇంటర్వ్యూ అబద్ధం చెప్పారా? మందు కొట్టివా గారా? కొత్త ఉద్యోగం. నువ్వు చెప్పేది కరెక్టేరా? కొత్త ఉద్యోగం, కొత్త ఫిగర్, కొత్త వెదరు. మైథిలిని మర్చిపోతా ఉంటే నమ్ము. ఓ థ్యాంక్స్. మైథిలిని మరిపించే ఉద్యోగం నాకు అక్కర్లేదు. అలా చేసేలా ఉంటే నేను కెనడాలో చేసేవాడి కదా. ఐఎమ్ గోయింగ్. ఉండు ఊరికి అడవాడు చేయకండి, కన్ఫ్యూజ్ అవుతారు కదా. నువ్వు రారా బాబా. ఉజ్జిముండ ఉజ్జిముండ ఏదో ఒకటి. 1/4 రోడ్. ఏంట్రా మీరు అనేది? ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, అక్కడ వాళ్ళు ఏదైనా అడిగి మనం నోరు దారితే? అక్కడ ఏం క్వశ్చన్స్? ఇన్ఫాక్ట్ మాటలకి టైం ఉండదు, చేతులు మాత్రమే. ఏంట్రా షట్ల అవుతున్నాం? ఇవన్నీ అక్కడికి ఎందుకు? ఇలా బెనియన్ బర్ముడా అయితే ఫ్రీగా ఉంటుంది. తీసే తీసే తీసే. ఈ తీసేసి నేనేం చేయను? ఇదే నా ప్లాన్. అవును గురు, నేను కారులో ఎక్కుతున్నప్పుడే అనుకున్నా ఎక్కడో కొడుతుంది. అరే 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 ఇంట్లో చెప్పారు? నాకే చెప్పలేదు, ఇంట్లో ఎక్కడ చెప్పుంటారు? బయలుదేరే ముందు ఎక్కడికి అడగద్దు నన్ను. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. గాడి ఖరాబ్ అయింది, వచ్చి దేకో. నేను ఏరోప్లేన్ చూశాను, ఇది ఆటో తెలుసులేవాడు. మామగారు? మీ మామగారా? మా మామగారు అనుకున్నా. అరే మామకి మాట్లాడేంది, చెలో వస్తారింటికి. ఓయ్ వాళ్ళతో ఏంటి అత్తగారు మామగారు అంటావు? అల్లుడు. నువ్వు మాత్రం అల్లుడు అనొచ్చా? మా అమ్మాయిని అడగవయ్యా, ఆయన్నే మా అల్లుడు. అరే గుద్దేసి జాయింట్ అయినారా? గాడి నాదివయ్యా.
నీదేనయ్యా, నాతో ఎప్పుడు చెప్పా? ఆ బండి నీది, ఈ బండి ఓనర్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, ఇద్దరు కలిసి మాట్లాడండి. ఎక్కడ వాడు? రచే రారా, ఇలా గుంపులో ఉన్నాడు. ఆయన కొంచెం సిగ్గెక్కులేరా. రండి బ్రదర్, కొంచెం హెల్ప్ చేయండి. హెల్ప్ చేయండి, పదండి. మీటర్ తోసగా పోడి, తోసేయండి. మేరా ఆటో, మేరా గాడి, మేరా పైసా, మేరా ఆ గాడి సంపూర్ ఎక్సి. అరే అరే భాయ్, అరే భాయ్, ఎనీవే డబ్బులు మీరే. ఏంటన్నాడు, కాన్ఫరెన్స్ కడుతున్నాను అని చెప్పి హాఫ్ డిక్కర్ వేసుకుని ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాం. అడుగుతున్నారు కదా, చెప్పు చెప్పు. అదే కాన్ఫరెన్స్ లో పబ్లిక్ తక్కువ ఉంటారు, వీడికి మాటలు సరిగ్గా రావు, మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటే బాగా మాట్లాడొచ్చు కదా అని. ఏమైందిరా బండి? ఆటో పోయింది, దాన్ని పట్టుకోడానికి డ్రైవర్ పోయాడు. మీకు ఇంకొక ఆటో పట్టరానా? ఇంకో ఆటో ఎందుకు? మీరంతా ఎక్కడికి? బెంగళూరు. అవును, కాన్ఫరెన్స్ అరకులో ఉన్నావు, ఇద్దరు బెంగళూరు అంటున్నాడు, అందుకే కాల్ తొక్కింది. అందరూ పిల్లలతో అబద్ధం చెప్పి వెళ్తున్నారు, నువ్వు తప్ప. ఎందుకంటే నువ్వు వైపు దూరంగా ఉన్నావు. అన్ని జ్ఞాపకం ఉంచుకుని అప్పుడప్పుడు వదులుతున్నారు, అదే నాకు చాలా ఉపయోగంగా ఉంది. అంటే వీళ్ళందరూ వీళ్ళ వైఫ్ దగ్గర అబద్ధాలు చెప్తేనే కదా నేను నా వైఫ్ దగ్గర అబద్ధం చెప్పగలిగేదేరా? కన్ఫ్యూషన్ గా ఉంది. మీకే కన్ఫ్యూషన్, నాకు కాదు. ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను, వినండి. ఇప్పుడు నా వైఫ్ తో ఏంట్రా వెనకాల తోకలాగా? ఊరి కంపెనీకి వద్దా, నువ్వే మాట్లాడు, మాట్లాడు. ఇప్పుడు ఎక్కడ వదిలే? కాదు ఇక్కడ. ఇప్పుడు నా వైఫ్ తో నేను అబద్ధం చెప్పాలని అనుకున్నా చెప్పలేను సార్. ఎందుకో చెప్పండి. నేనెలా చెప్పగలను? మీరే చెప్పలేరంటే నేను ఎలా చెప్తాను చెప్పండి. ఆవిడతో నేను విడిపోయినందువల్ల ఆవిడ చాలా దూరంగా ఉంది, అందుకని చెప్పినా వినిపించదు. కాబట్టి నేను ఏదైనా చెప్పాలంటే నలుగురిని కలుపుకోవాలి. నలుగురే వెళ్ళు. ఐదుగురు. నన్ను కలపకండి, ఎందుకంటే నా వైఫ్ కదా విడిపోయింది. అయితే ఆరుగురు. ఆరెవరు? నేనే. నీ వైఫ్ తో నిన్ను కలపడానికి నేను బెంగళూరు రాకూడదా? కూడదుమయ్యా, ఈ వయసులో మీకెందుకు శ్రమ? అల్లుడా, నువ్వేం కంగారు పడుకో. మీ ఆవిడతో ఈ విషయాలు ఏం చెప్పర్లే, నువ్వు ధైర్యంగా ఉండు. మంచి పడికే కాలుతున్నాం, పదండి. సారీ మామయ్య, కార్లు చోటు లేదు. ఇంత పెద్ద కారు నా ఒక్కడికి చోటు ఉండదా? మీరేం ఒరి కాకండి, నేను సర్దుకుంటాను. కారులో ఏసీ ఉంది కదా? ఏంటది, నేను మాత్రం వెళ్తున్నానా? మీరు టాటా చెప్తున్నారు, అల్రెడీ తీసుకెళ్తారు, రండి. చిన్నతనంలో నేను విసిరి వేసేవాడిని, చాలా బాగా వేసేవాడిని. ఇప్పుడు వేస్తే ఒట్టి గారే వస్తుంది. నీ చిన్న కూతురు ఇంటికి వెళ్తాను అన్నారే, ఎక్కడ అని చెప్తే దింపేస్తా. తమాషా ఉందా? వాళ్ళ ఆవిడతో కలపద్దు. ఎవరు? నన్నా? నా వైఫ్ ఇప్పుడు బెంగళూరులోనే లేదు. లేదా? మరి ఎందుకు బెంగళూరు దాకా వచ్చారు? మిమ్మల్ని డ్రాప్ చేయడానికే. మిమ్మల్ని డ్రాప్ చేసి బెంగళూరు దాటిన తర్వాత డీప్ ఇంటీరియర్ కర్ణాటకలో అదేదో కన్నడల పేరు ఉందిరా, ఏంటది పెద్ద కొండ, జమ్మన్గుండి. అది చిక్కుమగళూరు పక్కనే కదా ఉంది. ఉంది కదా. అవును, ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? తోచలేదు. తోచలేదా? మిమ్మల్ని అడగాలని తోచలేదంటే. ఆవిడ అక్కడ ఏం చేస్తుంటుంది? అదేం చేయట్లేదు పాపం, దాని పాటికి పాటలు నేర్పిస్తుంటుంది. బాగా పాడుతుందా? పాడుతుంది, ఆడుతుంది. ఓ, పాడుతూనే ఆడుతుందా? ఆయాసం వస్తుందని అది మాత్రం చేయట్లేదు. విధానసభ వచ్చేసింది, దిగండి. ఇంటి దగ్గర దిగుతా, ముందు వెళ్తా. బుక్ చేసిన హోటల్ వచ్చేస్తుంది. వద్దా? వద్దు, వద్దురా. హోటల్ పోతే నాకెందుకు? తలరాత అమ్మాయి ఇంటికి వెళ్ళి అక్కడే ఫోన్ చేస్తా. తిన్న వెళ్ళిపోండి. అలాగే రూట్ అటు ఇటు తిరుగుతుంది. తిరిగంటే ఇక్కడ